హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదో విడత డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి అలాగే ఎవరికి పడతాయి అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి అలాగే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అనర్హులు ఎవరో కూడా మనకు క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దానికి సంబంధించి డబ్బులు అనేది ఎప్పుడు పడతాయో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా మద్దతు నిలిచేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకువచ్చిన పథకం ఇది ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లకు పైనే రైతుల అకౌంట్లోకి జమ చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే రైతులందరూ ఈ పథకానికి అర్హులు కాదు ఈ పథకం ఎవరెవరికి వర్తించదో పిఎం కిసాన్ వెబ్సైట్లో వివరించింది ప్రభుత్వం మరి పిఎం కిసాన్ పథకం ఎవరికి వర్తించదో తెలుసుకుందాం ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్ అంటే రైతు కుటుంబాలలో కింది వివరించిన వారు ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే వారికి పిఎం కిసాన్ స్కీమ్ వర్తించదు గతంలో లేదా ప్రస్తుతం రాజ్యాంగ పదవులు కలిగిన ఉన్నటువంటి వారు మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు రాష్ట్ర మంత్రులు మాజీ లోక్సభ సభ్యులు ప్రస్తుత లోక్సభ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్లు ప్రస్తుత మేయర్లు జిల్లా పంచాయతీ ప్రస్తుత చైర్పర్సన్స్ మాజీ చైర్పర్సన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కార్యాలయ విభాగాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్వయం ప్రపత్తి గల సంస్థల ఉద్యోగులు మాజీ ఉద్యోగులు అధికారులు స్థానిక సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ ఫోర్ గ్రూప్ డి ఉద్యోగులకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది పైన చెప్పిన కేటగిరీలో నెలవారీ పెన్షన్ పదివేల కన్నా ఎక్కువ ఉన్నటువంటి సూపర్ యానియుటెడ్ అలాగే రిటైర్డ్ పెన్షనర్లు తర్వాత మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అలాగే క్లాస్ వి ఫోర్కి తర్వాత మనకు గ్రూప్ డి ఉద్యోగులకైతే మినహాయింపుని తెచ్చారు గత అసైన్మెంట్ ఇయర్లో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు ప్రొఫెషనల్ బాడీస్లో రిజిస్టర్ అయి ఉన్నటువంటి డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు రైతుల కుటుంబాల్లో పైన చెప్పిన వారు ఎవరు ఉన్నా వారికి పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు పీఎం కిసాన్ స్కీమ్ చిన్న సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం ఈ పథకం యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి తొమ్మిది ఇన్స్టాల్మెంట్లు ఇప్పటికీ రిలీజ్ అయ్యాయి ఇక పదో విడత కోసం అందరూ కూడా అయితే ఎదురు చూస్తున్నారు ఈ పదో విడత మనకు ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలు అయితే పడుతున్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అయితే వస్తుంది సో ఈ యొక్క పథకానికి సంబంధించి వీళ్ళందరూ అయితే అనర్హులు అనమాట సో మొత్తం మీద ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అనర్హులనైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి సో వీళ్ళందరూ కూడా అనర్హులు వీళ్ళు కాకుండా ఇంకెవరైనా సరే రైతులు కనుక ఉంటే అంటే సొంత భూమి కలిగి ఉండాలండి రైతులు కూడా మీరు మీ పేరు మీద భూమి అనేది లేకుండా కౌలుకి తీసుకుంటే ఈ పథకం అయితే మీకు వర్తించదు సొంత భూమి కలిగి ఉండాలి రైతులకి ఇప్పుడు ఈ లిస్టులో చెప్పినటువంటి వారు ఎవరో కూడా మీ ఫ్యామిలీస్లో లేకుండా ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదవి విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి ఈ విధంగా గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ నా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ